సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆటో డ్రైవర్ కవితకు హీరోయిన్ సమంత ఊహించని బహుమతిని అందజేసింది. ఓ షోరూం నుంచే ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న కవిత ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వారు చెప్పినట్లు గురువారం సాయంత్రం బంజారాహిల్స్లోని మారుతి షోరూంకి వెళ్ళక నిర్వాహకులు 12,50,000 విలువ చేసే స్విఫ్ట్ డిజైర్ కారుని అందజేశారు. 6 నెలల క్రితం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన ఓ ప్రైవేట్ ప్రోగ్రాంలో కవితకి ఆహ్వానం అందింది. ఈమె జీవిత చరిత్ర తెలుసుకున్న నిర్వాహకులు యూట్యూబ్లో పోస్ట్ చేశారు. అది చూసిన సమంత కవితకి ఇలా గిఫ్ట్ ఇచ్చిందట. కవితకు బాల్య వివాహం జరిగింది. భర్త రోజూ తాగొచ్చి కొట్టేవాడు. అతని వేధింపులు భరించలేక పుట్టింటికి వచ్చిన కవిత అక్కడ పొలం పనులకు వెళ్తూ 7 చెల్లెళ్లను పోషించింది. తల్లిదండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ మరింత కష్టమైంది. దీంతో ఆటో డ్రైవింగ్ నేర్చుకుని హైదరాబాద్కి వచ్చింది. మియాపుట్టు బాచుపల్లి దారిలో ఆటో నడుపుతూ ఆమె కుటుంబాన్ని పోషిస్తోంది. ఇప్పుడు సమంత ఆమెకి చేసిన సాయం తెలిసిన వారంతా మీరు చాలా గ్రేట్ సామ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రసన్నాస్ క్రియేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.